16 మూమెంట్లో ఎవరైనా వచ్చి ఇలా చేయాలి తెలంగాణ కోసం అని చెప్పేవాళ్ళ స్కూళ్ళల్లో? నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం. అప్పుడు 16 గురించి ఏం తెలియదు. ఎప్పుడు బ్రహ్మానందరెడ్డి గో బ్యాక్, గోంగూర గో బ్యాక్, ఇది తప్ప నీకు 610 ఊసే లేదు. 610 ఊసి ఎప్పుడు వచ్చింది? నేను ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత నాచారంలో అనుకోకుండా నాకు ఆంధ్రలోకి గొడవై ఎందుకు ఆంధ్ర సంఘంలో ఉన్నాను క్వశ్చన్ ఏర్పాటు వచ్చినాక స్వామినాథం అనే ఒక వ్యక్తినోడు ఆయన గలుమని ఎవరో చెప్తే నేను స్వామినాథాన్ని కలిస్తే అప్పుడు ఆయన తెలంగాణ ఎన్జిఓ సంఘంలో నాకు సభ్యత్వం ఇచ్చాడు. సభ్యత్వం ఇచ్చిన తర్వాత అనుకోకుండా తెలుగు గంగా ప్రాజెక్టులో మా ఇంజనీర్లను మా పనులను అవమానించారు. అక్కడ మీ పుస్తలు మంగళసూత్రాలు ఉండాలంటే భర్తలను తీసుకొని వెళ్ళిపోమంటే ఆ రాత్రి లారీలు కట్టుకొని స్వామినాథం ఇంటికి వచ్చారు వాళ్ళు. వస్తే నేను పొద్దు ప్రతిరోజు స్వామినాథం ఇంట్లో హాజరయ్యాలి. నేను పొద్దునే పోయిన బయట అన్న నడు అర్జెంటుగా అన్నాడు. అరే ఏం సార్ ఎక్కడ అంటే నువ్వు ఎక్కు. ఏంది ఎక్కేది? రిక్షా. ఆ రోజు ఈ ఏర్పాట్లు ఏం లేవు. రిక్ష ఎక్కినాం. చక్కగా ఆబిడ్ చౌరస్తాకి వచ్చినాం. మాకు ఎన్టీ రామారావు అడ్డం వస్తున్నాడు. చరిత్రలో ఎక్కడ లేదు ఇది. ఆయన అడ్డం వస్తున్నాడు. స్వామినాథం గారు కిందికి దూకి కారు ఆపాడు. డైరెక్ట్గా రాఘవేంద్రరావు ఆయన స్పెషల్ సెక్రటరీ పిఏ ఓఎస్డి ఆయన ఊరుకొచ్చాడు. ఏంది ఏంది స్వామినాథం ఏం పద్ధతి ఇది అన్న పద్ధతి ఏంది అని మాట్లాడాలి సార్తో అన్నగారితో మాట్లాడాలి. అప్పుడు స్వామినాథం అంటే బంచు మీసాలు తిప్పితే అది ఉత్సవడేది ఒక నోన్ అలాంటి స్వామి టైగర్ స్వామినాథన్. అనగానే ఆయన లేదు ఇప్పుడు వీలు కాదు నువ్వు ఆఫీస్కి రా అని సార్ గండిపేట పోతాను. గండిపేటలో ఏం లే నేను ఇప్పుడు మాట్లాడాలని అడ్డంగా నిలబడి ఇద్దరమే ఉన్నాం నేను ఆయన ఎన్టీ రామారావు దిగి ఒకటే మాట అన్నాడు బ్రదర్ కారు మలపండి ఇంటికి రండి అని అక్కడికి వెళ్ళి మలుపుకొని ఇంటికి పోయాను. ఇంటికి పోయిన తర్వాత ఏంటి బ్రదర్ అంత రోడ్లో అడగాల్సిన అంత అర్జెంట్ ఏమిటంటే అవును బ్రదర్ చాలా అర్జెంట్ మాకు మా ఇంజనీర్ల మంగళ సూత్రాలు భద్రంగా ఉండాలంటే ఉద్యోగం చేయండి లేకపోతే ఖాళీ చేయండి అని తెలుగు గంగ నుంచి కొట్టి పంపించారు వాపసు. మీరేమో కొన్ని వేల మంది హైదరాబాద్లో ఉద్యోగాలు చేయొచ్చు మా వాళ్ళు ఒక 30 మంది తెలుగు గంగకు పోతే మీరు ఇట్లా పరిస్థితి ఇదే నా పద్ధతి మీద ఎన్ని వేల మంది ఆంధ్రలో ఇట్లా పనిచేస్తున్నారు ఏంది బ్రదర్ ఏం న్యాయం మీరు వచ్చినాక న్యాయమవుతుంది మాకు అనుకున్నాం ఇదేనా అని ఆయన ఆయన ఎత్తి ఆయన ఏ స్వరంతో ప్రశ్నించిండో ఈయన స్వరంతో జవాబు చెప్పాడు. లేదు లేదు అట్లా జరగడానికి వీలు లేదు. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండి ఎవరున్నారు ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మాకు గతంలో కూడా మాటిచ్చారు ఏది అమలు జరగలేదు అది ఇదని గట్టిగా అయిన సగలం ఏంబడే రాఘవేంద్రరావుకు. ఏంట్రీ రాఘవేంద్రరావు అంటే ఆయన నేను 15 రోజుల్లో రిపోర్టు మీకు ఇస్తాను సార్. స్వామినాథం గారు 15 రోజుల్లో రిపోర్ట్ ఇస్తారట మీరు ఓపిక పట్టండి అని మంచిది బ్రదర్ అండి. ఆయన లేదు బ్రదర్ మీరు పాలు తాగెళ్ళాలి మాకు పాలు ఇచ్చాడు పాలు తాగి మేము వచ్చేసినాం. 10 రోజుల్లో రాఘవేంద్రరావు గారు రిపోర్ట్ ఇచ్చారు. మీకు ఆశ్చర్యపోతారు మీరు మేము చెప్పింది 67,000 మేము చెప్పింది రాఘవేంద్రరావు గారు చెప్పింది 98,000. రాఘవేంద్రరావు రిపోర్ట్లో 98,000 మంది ఆంధ్రులు తెలంగాణ పోస్టింగ్లలో పనిచేస్తున్నారు అని ఇచ్చాడు రిపోర్ట్. ఆ రిపోర్ట్ని ఆధారంగా చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు గౌరవనీయులు ఆయన 610 జీవో ఇచ్చాడు. అప్పుడు వచ్చింది జీవో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి.